తెలంగాణ రాకముందు హైదరాబాద్లో అనిశ్చితి ఉండేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన, టీఆర్ఎస్పై ఎన్నో రకాల విషప్రచారం చేశారని, తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉందంటే కేసీఆర్ వల్లేనని కేటీఆర్ అన్నారు. ఇక పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఇక తాగునీటి కోసం యుద్దాలు చేసే పరిస్థితి లేదని, మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ ముందుందన్నారు. Press club here to all the friends who gathered here andarki ippudu Ravikant gar cheppinattu naaku idoka anavaithiga marindi ippudu rendu saarlu moodu saarlu impact rendu saarlu moodu saarlu 2015 aanadu appudunna GHMC enikala mundu ikkane in fact oka mid press jarigindi tarvata 18 lo kuda shasan sabha enikalaku mundu jarigindi rendintlo kuda manchi phalitham vachindi సో ఈసారి కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మరి అదే ట్రెండ్ కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమే గెలవాలని, మళ్ళీ మీరు పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పి కూడా మాటిస్తాం. ముందుగా ఒకసారి భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతం గురించి, వర్తమానం గురించి కూడా మాట్లాడుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి సరిగ్గా 6 సంవత్సరాల 3-4 నెలల పైచిల కాలం గడుస్తాం. 2014 సంవత్సరం జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా 6.5 ఏళ్ల కిందట ఒక రకమైన అనిశ్చితితో కూడుకున్న వాతావరణం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా నేను చెప్పేది, రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉంటే హైదరాబాద్లో మాత్రం కొన్ని చోట్ల కొంత అనిశ్చితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు, ఎన్నో రకాల విష ప్రచారాలు, ఎన్నో రకాల ఆరోపణలు. అసలు ఈ రాష్ట్రం వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే, టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తే హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఇబ్బంది జరుగుతుంది అని, ప్రాంతీయ విద్వేషాలు ఉంటాయని రకరకాల ప్రచారాలు అన్నాడు. జరిగిన నేపథ్యంలో చాలామంది చాలా మాట్లాడారు. ఒక రెండు విషయాలు మాత్రం నేను గుర్తు చేస్తాను. ఒకటేమన్నారంటే తెలంగాణ ఏర్పడితే అసలు చీకటిమయమైపోతుంది, అంధకారమయమైపోతుంది, ఇక్కడికి అసలు కరెంటు వెలుగులు కాదు కదా, ఉన్న పరిస్థితి కూడా ఉండదు, కణా కష్టం మీద నడుస్తూ ఉంది ఇప్పటికే అని చెప్పి అప్పట్లో మా మీద నిందారోపణ చేసినారు. ఆ తర్వాత ఇంకో మాట కూడా పదే పదే చెప్పేది, కొత్త పెట్టుబడిదారులు కాదు కదా, ఉన్నవాళ్ళే పారిపోతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మీరు తెలంగాణ వస్తే ఉన్నవాళ్ళే పోతారు, అట్లాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలని చెప్పి కూడా మా మీద అన్నాడు. మా నాయకత్వ పటిమ మీద, మా మీద, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రత్యేకంగా విష ప్రచారం, అపోహలతో కూడిన జనాల్లో అపోహలు నిండే విధంగా అన్నాడు కొంతమంది చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్, 6.5 ఏళ్ల తర్వాత, దాదాపు 6.5 ఏళ్ళు ఇప్పుడు 7వ ఏట అడుగుపెట్టినాం, చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది అంటే నిజంగా ఈరోజున్న పరిస్థితికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈరోజు తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది, హైదరాబాద్ ఇంత ప్రశాంతంగా ఉంది, భారతదేశం మొత్తం మన వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది, అన్ని కోణాల్లో కూడా ప్రగతి పథంలో ముందుకు పోతున్నామంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, వారు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా ఆనాడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు ఎన్నో రకాల ఆయన మీద ఆరోపణలు చేసినా, ఇంతకుముందు నేను చెప్పినట్టు విష ప్రచారాలు చేసినా, ఒక అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి, ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీని ప్రదర్శించి, ఎక్కడ కూడా గిల్లి కడ్జాలకు, పంచాయతీలకు చోటు ఇవ్వకుండా ఈ 6.5 ఏళ్ల పాటు చాలా పటిష్టమైన కార్యాచరణతో వారు ముందుకు పోవడం వలనే ఈరోజు తెలంగాణ బేసిక్ నెసెసిటీ